हाय फ्रेंड्स, मनम ई रोजु वेटर्नरी कोर्स गुरिंची तेलुसुकुंदाम। वेटर्नरी कोर्स इट इस 2 इयर्स कोर्स। इदी ई कोर्स ओक कालम 2 संवत्सरालु। एलिजिबिलिटी फॉर दिस कोर्स, ई कोर्स चदवडानिकी एम चदि उंडाली, 10th पास अयिते सरिपोतुंदी, लेदा ओकवेळ इंटर चेसेसुन्ना अदि ए ग्रूप अयिना पर्लेदु ఈ కోర్స్ చదవచ్చు। వెటర్నరీ కోర్స్ అనగా లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డైరీయింగ్ అని కూడా అనవచ్చు। ఈ కోర్స్లో టోటల్ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి। జనరల్ ఫౌండేషన్ కోర్స్ జిఎఫ్సి పేపర్ 1, ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సెకండ్ సబ్జెక్ట్, రుమినెంట్ లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ దీని పేపర్ 1 అని అంటారు। నాన్ రుమినెంట్ లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్ దిస్ ఇస్ పేపర్ 2, ఫీడ్స్ అండ్ ఫుడ్ దిస్ ఇస్ పేపర్ 3। అండ్ ఈ కోర్స్ చాలా ఇంపార్టెంట్, 2 ఇయర్స్లో అయిపోతుంది। ఈ కోర్స్ అయిన వెంటనే ఎక్కడైనా ఏ యూనివర్సిటీలో అయినా ట్రైనింగ్ ఇస్తారు। 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది। ట్రైనింగ్లో 15,000 to 20,000 శాలరీ వస్తుంది। తర్వాత జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి। సచివాలయం జాబ్స్కి రాసుకోవచ్చు। పేపర్ 1 రుమినెంట్ లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్ సిలబస్ చూసుకుంటే మనం ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్ కన్ఫర్మేషన్ పాయింట్స్ ఆఫ్ డిఫరెంట్ రుమినెంట్స్ పరిచయం, వివిధ రుమినెంట్ల నిర్ధారణ పాయింట్లు। సెకండ్ చాప్టర్ బ్రీడ్స్ ఆఫ్ డైరీ క్యాటిల్ బఫెలోస్ షీప్స్ అండ్ గోడ్స్ అనగా తెలుగు మీడియంలో పాడి పశువులు, గేదెలు, గొర్రెలు మరియు మేకల జాతులు। లెసన్ నెంబర్ 3 సెలెక్షన్ ఆఫ్ బ్రీడింగ్ ఆఫ్ రుమినెంట్ లైవ్ స్టాక్, పశువుల ఎంపిక మరియు పెంపకం। లెసన్ నెంబర్ 4 హౌసింగ్ ఆఫ్ రుమినెంట్ లైవ్ స్టాక్, ప్రకాశించే పశువుల నివాసం। లెసన్ నెంబర్ 5 కేర్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ రుమినెంట్ లైవ్ స్టాక్, పశువుల సంరక్షణ మరియు నిర్వహణ। లెసన్ నెంబర్ 6 యాక్టివిటీస్ ఇన్ రుమినెంట్ లైవ్ స్టాక్ ఫార్మ్స్, పశువుల క్షేత్రాలలో కార్యకలాపాలు। లెసన్ నెంబర్ 7 రీప్రొడక్షన్ సిస్టమ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, పునరుత్పత్తి వ్యవస్థ కృత్రిమ గర్భధారణ। లెసన్ నెంబర్ 8 లాక్టేషన్ అండ్ మిల్కింగ్ మెథడ్స్, చెనుబాలు ఇవ్వడం మరియు పాలు పితికే పద్ధతులు। దిస్ ఇస్ పేపర్ 1 అండ్ మనం పేపర్ 2 నాన్ రుమినెంట్ లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్ చూసుకుంటే ఫస్ట్ లెసన్ పౌల్ట్రీ ప్రొడక్షన్ అనగా పౌల్ట్రీ ఉత్పత్తి, సెకండ్ లెసన్ స్వైన్ ప్రొడక్షన్ అనగా స్వైన్ ఉత్పత్తి, థర్డ్ లెసన్ ర్యాబిట్ ప్రొడక్షన్ అనగా కుందేలు ఉత్పత్తి, ఫోర్త్ లెసన్ పెట్ అనిమల్ మేనేజ్మెంట్ పెంపుడు జంతువుల నిర్వహణ। సెకండ్ పేపర్ ఈ 4 లెసన్స్ మాత్రమే ఉంటాయి। ఇంకా థర్డ్ పేపర్ చూసుకుంటే మనం టోటల్ 12 లెసన్స్ ఉంటాయి। థర్డ్ పేపర్ని ఫీడ్స్ అండ్ ఫుడర్ అని అంటారు। ఇందులో ఫస్ట్ లెసన్ ఫుడర్ ప్రొడక్షన్ పశుగ్రాసం ఉత్పత్తి, సెకండ్ లెసన్ ఫుడర్ కన్సర్వేషన్ అనగా పశుగ్రాసం పరిరక్షణ, థర్డ్ లెసన్ కామన్ ఫీడ్స్ అండ్ ఫుడర్స్ సాధారణ ఫీడ్లు మరియు పశుగ్రాసాలు, ఫోర్త్ లెసన్ ఫార్ములేషన్ ఆఫ్ రేషన్స్ రేషన్ల సూత్రీకరణ, ఫిఫ్త్ లెసన్ ఫీడింగ్ ఆఫ్ డైరీ అనిమల్స్ అనగా పాడి జంతువులకు ఆహారం ఇవ్వడం, సిక్స్త్ లెసన్ ఫీడింగ్ ఆఫ్ షీప్ అండ్ గోట్ గొర్రె మరియు మేకలకు మేత, సెవెంత్ లెసన్ ఫీడింగ్ ఆఫ్ పిగ్స్ అండ్ ర్యాబిట్ అనగా పందువులు మరియు కుందేళ్ళ దానా, ఎయిత్ లెసన్ ఫీడింగ్ ఆఫ్ పౌల్ట్రీ అనగా పౌల్ట్రీకి ఆహారం ఇవ్వడం, నైన్త్ లెసన్ ఫీడింగ్ ఆఫ్ డాగ్స్ అండ్ క్యాట్స్ కుక్కలు మరియు పిల్లులకు ఆహారం ఇవ్వడం, టెన్త్ లెసన్
క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఫీడ్స్, ఫీడ్ల నాణ్యత నియంత్రణ. 11th లెసన్ ఫీడ్ ప్లాంట్, అనగా ఫీడ్ ప్లాంటే. అంటే ఈ 11th లెసన్ తెలుగులో ఇంగ్లీష్లో మీనింగ్ ఒకటే ఉంటుంది. 12th లెసన్ డైజెస్టివ్ సిస్టమ్, అనగా జీర్ణ వ్యవస్థ. ఇప్పుడు మనం లెసన్ సిలబస్, అంటే ఒక్కొక్క పేపర్లో ఏమేమి లెసన్స్ ఉంటాయి అన్నది చూసుకున్నాం కదా. ఇంకా మోడల్ పేపర్స్ చూద్దాం. పేపర్ 1 మోడల్ పేపర్, సెక్షన్ ఏ, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 1 అంటే రుమినెంట్ లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్. పేపర్ 2 నాన్ రుమినెంట్ లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్. పేపర్ 3 ఫీడ్స్ అండ్ ఫుడర్. మనం ఫస్ట్ పేపర్ 1 చూసుకుంటే సెక్షన్ ఏలో 10 క్వశ్చన్స్ ఇస్తారు. 20 మార్క్స్ సెక్షన్ ఏకి ఉంటుంది. 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలా. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రీసెంట్గా వచ్చిన పేపర్ ఇది. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బుల్, బుల్లక్, హీఫర్ అండ్ ఇవి, అనగా తెలుగులో చెప్తాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బుల్, బుల్లక్, హీఫర్ అండ్ ఇవి? ఎద్దు, బుల్లక్, పశువులు మరియు ఇవి అనగా నేమి. వాట్ ఈస్ ఫ్రీ మార్టిన్, ఫ్రీ మార్టిన్ అనగా నేమి. రైట్ ద నేమ్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ఎక్సోటిక్ బ్రీడ్స్ ఆఫ్ క్యాటిల్. రైట్ ద నేమ్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ఎక్సోటిక్ బ్రీడ్స్ ఆఫ్ క్యాటిల్. ముఖ్యమైన విదేశీ గేదె జాతుల పేర్లు రాయండి. 4th క్వశ్చన్, రైట్ ద నేమ్స్ ఆఫ్ ఇంపార్టెంట్ డ్రాట్ బ్రీడ్స్ ఇన్ క్యాటిల్. భారతీయ పశువుల ద్వంద్వ ప్రయోజన జాతుల పేర్లు రాయండి. డిఫైన్ బ్రీడ్, జాతి అనగా నేమి. ఎక్స్ప్లెయిన్ కల్లింగ్, కల్లింగ్ అనగా నేమి. 7th క్వశ్చన్, వాట్ ఈస్ గ్రేడింగ్ అప్, గ్రేడింగ్ అప్ అనగా నేమి. బ్రైట్ ఇంపార్టెంట్ ఎక్సోటిక్ బ్రీడ్స్ ఆఫ్ క్యాటిల్, గోడ్ బ్రీడ్స్ ఆఫ్ క్యాటిల్. ముఖ్యమైన విదేశీ మేక జాతుల గురించి రాయండి, వాటి పేర్లు రాయండి. 9th క్వశ్చన్, వాట్ ఈస్ మెటర్నిటీ పెన్ ఇన్ డైరీ ఫామ్? డైరీ ఫామ్లో మెటర్నిటీ పెన్ అనగా నేమి. ఎక్స్ప్లెయిన్ బయోగ్యాస్, బయోగ్యాస్ గురించి వివరించండి. సెక్షన్ బి, మనం సెక్షన్ బి చూసుకున్నట్టయితే 8 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలా. ఒక క్వశ్చన్ 6 మార్క్స్ ఉంటుంది. 5, 6, 30 మార్క్స్. సెక్షన్ బి 30 మార్క్స్ ఉంటుంది. సెక్షన్ ఏ 20 మార్క్స్, సెక్షన్ బి 30 మార్క్స్. టోటల్ 50 మార్క్స్కి మన క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 1, రైట్ ద ఎక్స్టర్నల్ బాడీ పార్ట్స్ ఆఫ్ క్యాటిల్. ఆవు యొక్క, ఆవు యొక్క కనిపించే భాగాలను గుర్తించండి. క్లాసిఫై ఇండియన్ బ్రీడ్స్ ఆఫ్ క్యాటిల్ అండ్ రైట్ అబౌట్ సహివాల్, గిర్ అండ్ ఒంగోల్. అనగా భారతీయ పశువుల జాతులను వర్గీకరించండి మరియు సహివాల్, గిర్ మరియు ఒంగోల్ గురించి రాయండి. బ్రీఫ్లీ రైట్ అబౌట్ 3 ఆఫ్ బఫెల్లో బ్రీడ్స్. పాలు ఉత్పత్తి చేసే గేదె జాతుల గురించి రాయండి, ఏవైనా 3. క్వశ్చన్ నెంబర్ 4, బ్రీఫ్లీ రైట్ అబౌట్ ఎనీ 3 ఆఫ్ ఇండియన్ షీప్ బ్రీడ్స్. రకరకాల భారతీయ గొర్రె జాతుల జాతి గురించి రాయండి, ఏవైనా 3. క్వశ్చన్ నెంబర్ 5, రైట్ అబౌట్ వేరియస్ టైప్స్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ డైరీ క్యాటిల్. మనం పాడి పశువులను ఎంచుకునే పద్ధతుల గురించి రాయండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ సిస్టమ్స్ ఆఫ్ క్యాటిల్. వివిధ రకాలైన
బ్రీడింగ్ పద్ధతుల గురించి రాయండి. సిక్స్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ సిస్టమ్స్ ఆఫ్ బ్రీడింగ్. బ్రీడింగ్ యొక్క జాతుల గురించి రాయండి. సెవెంత్ క్వశ్చన్, రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ లూజ్ హౌసింగ్ సిస్టమ్ అండ్ కన్వెన్షనల్ హౌసింగ్ సిస్టమ్. లూజ్ హౌసింగ్ సిస్టమ్ మరియు కన్వెన్షనల్ హౌసింగ్ సిస్టమ్ వల్ల కలిగే అడ్వాంటేజెస్ అంటే ఉపయోగాలు రాయండి. ఎయిత్ క్వశ్చన్, రైట్ అబౌట్ వేరియస్ బిల్డింగ్స్ రిక్వైర్డ్ ఇన్ ఏ లార్జ్ డైరీ ఫార్మ్. పెద్ద పెద్ద డైరీ ఫార్మ్స్లో ఎలాంటి బిల్డింగ్స్ని ఉపయోగిస్తారు అన్న దానిపై రాయండి అని అర్థం. ఇంకా మనం పేపర్ 2 చూసుకున్నట్టయితే, నాన్ రిమినెంట్ లైవ్ స్టాక్ పేపర్ 2లో 2 మార్క్స్ 10 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక క్వశ్చన్ 2 మార్క్స్ క్యాట్ చేస్తుంది. 10 to 20 marks. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఆల్ ఇన్ అండ్ ఆల్ అవుట్ సిస్టమ్ ఇన్ పౌల్ట్రీ. పౌల్ట్రీలో ఆల్ ఇన్ మరియు ఆల్ అవుట్ సిస్టమ్ గురించి రాయండి. క్వశ్చన్ నెంబర్ 2, వాట్ ఆర్ డిజైనర్ ఎగ్స్. డిజైనర్ గుడ్లు అంటే ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 3, నేమ్ ద వేరియస్ బ్రీడ్స్ ఆఫ్ మెడిటరేనియన్ క్లాస్ ఆఫ్ పౌల్ట్రీ. మెడిటరేనియన్ క్లాస్ పౌల్ట్రీకి చెందిన వివిధ జాతులకు పేర్లు పెట్టండి. క్వశ్చన్ నెంబర్ 4, వాట్ ఆర్ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ లిట్టర్ మెటీరియల్. లిట్టర్ మెటీరియల్ యొక్క మంచి లక్షణాలు ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 5, రైట్ వాట్ ఈస్ యాంటీమార్టమ్ అండ్ పోస్ట్ మార్టమ్ ఇన్స్పెక్షన్. యాంటీమార్టమ్ మరియు పోస్ట్ మార్టమ్ తనిఖీ అంటే ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 6, ఎక్స్ప్లెయిన్ అబౌట్ వెంట్ సెక్సింగ్ ఇన్ చిక్స్. కోడి పిల్లల్లో వెంట్ సెక్సింగ్ గురించి రాయండి. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ పౌల్ట్రీ? సెవెంత్ క్వశ్చన్, పౌల్ట్రీ అంటే ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 8, వాట్ ఈస్ కల్లింగ్ ఇన్ పౌల్ట్రీ? కోళ్ళలో చంపడం అంటే ఏమిటి? 9th క్వశ్చన్, నేమ్ వేరియస్ బ్రీడ్స్ ఆఫ్ అమెరికన్ క్లాస్ ఆఫ్ పౌల్ట్రీ. అమెరికన్ క్లాస్ పౌల్ట్రీకి చెందిన వివిధ జాతులకు పేరు పెట్టండి. క్వశ్చన్ నెంబర్ 10, వాట్ ఈస్ మెంట్ బై అఫాల్? అఫాల్ అంటే ఏమిటి? సెక్షన్ ఏ అయిపోయింది. ఇంకా సెక్షన్ 2 చూసుకున్నట్టయితే, ఇందులో కూడా అయితే 8 క్వశ్చన్స్ ఇస్తారు. 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 5, 6, 30 marks ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 1, రైట్ అబౌట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ కేజ్ సిస్టమ్ ఇన్ పౌల్ట్రీ. పౌల్ట్రీలో కేజ్ సిస్టమ్ యొక్క ప్రయోజనాలు మరియు అప్రయోజనాల గురించి రాయండి. క్వశ్చన్ నెంబర్ 2, ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఫరెంట్ పౌల్ట్రీ హౌసింగ్ సిస్టమ్స్. వివిధ పౌల్ట్రీ హౌసింగ్ సిస్టమ్స్ గురించి వివరించండి. క్వశ్చన్ నెంబర్ 3, రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ గుడ్ అండ్ పూర్ లేయర్స్ ఇన్ పౌల్ట్రీ. పౌల్ట్రీలో మంచి మరియు పేలవమైన పొరల మధ్య తేడాలను రాయండి. క్వశ్చన్ నెంబర్ 4, రైట్ బ్రీఫ్లీ అబౌట్ ఆర్టిఫిషియల్ బ్రూడింగ్ ఆఫ్ చిక్స్. కోడిపిల్లల కృత్రిమ సంతానోత్పత్తి గురించి క్లుప్తంగా రాయండి. క్వశ్చన్ నెంబర్ 5, రైట్ అబౌట్ సమ్మర్ మేనేజ్మెంట్ ఆఫ్ పౌల్ట్రీ. కోళ్ళలో వేసవి నిర్వహణ గురించి రాయండి. క్వశ్చన్ నెంబర్ 6, రైట్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఎగ్ విత్ డయాగ్రామ్. గుడ్డులోని వివిధ భాగాలను రేఖాచిత్రంలో రాయండి. క్వశ్చన్ నెంబర్ 7, డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇన్ హెన్ అండ్ రైట్ అబౌట్ ఫార్మేషన్ ఆఫ్ ఎగ్. కోడిలో స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ యొక్క రేఖాచిత్రాన్ని గీయండి మరియు గుడ్డు ఏర్పడటం గురించి వ్రాయండి. 8th క్వశ్చన్, డిస్క్రైబ్ అబౌట్ అసిల్ అండ్ వైట్ లెగ్ హార్న్ బ్రీడ్స్ ఆఫ్ పౌల్ట్రీ. అసిల్ మరియు వైట్ లెగ్ హార్న్ పౌల్ట్రీ జాతుల గురించి వివరించండి. అసిల్ అండ్ వైట్ లెగ్ హార్న్ బ్రీడ్స్ అంటే కోళ్ళకి సంబంధించినది అయి ఉంటుంది. ఇంకా పేపర్ 3 చూసుకున్నట్టయితే,
ఫీడ్స్ అండ్ ఫుడర్ సెక్షన్ ఏ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 10 questions ఇస్తారు ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 marks అండ్ టోటల్ 20 marks ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రీన్ ఫుడర్ ఫీడింగ్ ఇన్ లైవ్ స్టాక్ పశువులలో పచ్చి మేత దానా ప్రాముఖ్యత ఏమిటి క్వశ్చన్ నెంబర్ 2 వాట్ ఈస్ చాఫింగ్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ చాఫింగ్ చాఫింగ్ అంటే ఏమిటి మరియు చాఫింగ్ యొక్క ప్రయోజనాలు క్వశ్చన్ నెంబర్ 3 డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఆఫ్ విటమిన్ ఏ అండ్ విటమిన్ డి విటమిన్ ఏ మరియు విటమిన్ డి లోపం లక్షణాలు క్వశ్చన్ నెంబర్ 4 ఎగ్జాంపుల్స్ ఆఫ్ కన్వెన్షనల్ ఫీడ్స్ సాంప్రదాయేతర ఫీడ్ల ఉదాహరణలు రాయండి 5th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ కాఫ్ స్టీరర్ ఖాళీ స్టీరర్ని వివరించండి క్వశ్చన్ నెంబర్ 6 వాట్ ఈస్ ప్రొడక్షన్ రేషన్ ఉత్పత్తి రేషన్ అంటే ఏమిటి క్వశ్చన్ నెంబర్ 7 రైట్ ద ఫీడింగ్ బిహేవియర్ ఆఫ్ షీప్ అండ్ గోట్ గొర్రెలు మరియు మేకల మేత ప్రవర్తనను వ్రాయండి క్వశ్చన్ నెంబర్ 8 రైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కొలెస్ట్రమ్ ఫీడింగ్ కొలెస్ట్రమ్ ఫీడింగ్ యొక్క ప్రాముఖ్యత వ్రాయండి 9th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఫ్లషింగ్ ఇన్ ఇవీస్ ఇవీస్లో ఫ్లషింగ్ వివరించండి 10th క్వశ్చన్ రైట్ ద నేమ్స్ ఆఫ్ వేరియస్ ఫుడ్ ట్రీస్ వివిధ మేత్ చెట్ల పేర్లను వ్రాయండి సెక్షన్ బి సేమ్ ఆ 2 papers ఉన్నట్టే దీంట్లో కానీ 8 questions ఇస్తారు 5 questions అటెంప్ట్ చేయాలా ఈచ్ క్వశ్చన్ క్యారీ 6 marks అండ్ సెక్షన్ బి మొత్తం కలిపి 30 marks ఉంటుంది క్వశ్చన్ నెంబర్ 1 ఎక్స్ప్లెయిన్ కల్టివేషన్ ప్రాక్టీసెస్ ఆఫ్ హైబ్రిడ్ నేపర్ అండ్ గైనియా గ్రాస్ హైబ్రిడ్ నేపర్ మరియు గినియా గడ్డి సాగు పద్ధతులను వివరించండి క్వశ్చన్ నెంబర్ 2 రైట్ అబౌట్ అడ్వాంటేజెస్ అండ్ మెథడ్ ఆఫ్ సైలేజ్ మేకింగ్ సైలేజ్ తయారీ యొక్క ప్రయోజనాలు మరియు పద్ధతి గురించి రాయండి క్వశ్చన్ నెంబర్ 3 క్లాసిఫై ఫీడ్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ రఫేజెస్ అండ్ కాన్సన్ట్రేట్ ఫీడ్స్ తగిన ఉదాహరణలతో ఫీడ్ని వర్గీకరించండి ఎగ్జాంపుల్ వాళ్ళే ఇచ్చారు రఫేజ్ మరియు కాన్సన్ట్రేట్స్ మెన్షన్ వేరియస్ డిసైరబుల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఏ గుడ్ రేషన్ మంచి రేషన్ యొక్క వివిధ కావాల్సిన పాత్రలను పేర్కొనండి క్వశ్చన్ నెంబర్ 5 ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఫీడింగ్ ఆఫ్ కాఫ్ అప్ టు 1 year 1 సంవత్సరం వరకు దూడకు ఆహారం ఇవ్వడాన్ని వివరంగా వివరించండి క్వశ్చన్ నెంబర్ 6 ఎక్స్ప్లెయిన్ ఫీడింగ్ ఆఫ్ బ్రీడింగ్ ఇవీస్ అండ్ డోయిస్ ప్రెగ్నెంట్ ఇవీస్ అండ్ డోయిస్ సంతానోత్పత్తి ఇవీస్ మరియు డోయ్ గర్భిణీ ఇవీస్ మరియు డూ ఫీడింగ్ వివరించండి 7th క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ విటమిన్స్ ఇన్ లైవ్ స్టాక్ న్యూట్రిషన్ పశువుల పోషణాధారణలో విటమిన్ల ప్రాముఖ్యత గురించి వివరించండి క్వశ్చన్ నెంబర్ 8 రైట్ బ్రీఫ్లీ అబౌట్ వేరియస్ ఇంపార్టెంట్ మినరల్స్ ఇన్ లైవ్ స్టాక్ న్యూట్రిషన్ పశు పోషణలో వివిధ ముఖ్యమైన ఖనిజాల గురించి క్లుప్తంగా రాయండి పేపర్ 1 అండ్ పేపర్ 2 పేపర్ 3 ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్ పేపర్స్ అయితే ఇప్పుడు మనం చూసుకున్నాం అండ్ వెటర్నరీస్ కోర్స్కి సంబంధించి ఇంట్రడక్షన్ అయితే ఇప్పుడు ఇచ్చాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్